తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చేగుంట మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాడెం వెంగళరావు అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటికి వెళ్లి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక పథకాల గురించి వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో రెడ్డిపల్లి ఇన్ఛార్జ్ అశోక్ గౌడ్, గ్రామ సర్పంచ్ లక్ష్మీ జ్ఞానేశ్వర్, ఉప సర్పంచ్ నాగులు, ఎంపీటీసీ రవి, పిఎస్సిఎస్ చైర్మన్ ఆంజనేయులు, వార్డ్ మెంబర్లు, పిఎస్సిఎస్ డైరెక్టర్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మరి ఒక వాడవాడకు తిరుగుతూ ఇప్పుడే రావడం జరిగింది. 2018లో ఏ విధంగా అయితే స్పందన ఉందో ఇప్పుడు కూడా అదే స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా మా రెడ్డిపల్లి గ్రామంలో అయితే ప్రతి కుటుంబానికి కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కుటుంబమే ఉంది. కళ్యాణలక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, అట్లా ప్రతి పథకం కూడా దాదాపుగా అన్ని కుటుంబాలు 90% కుటుంబాలకు మరి ఈరోజు మా రెడ్డిపల్లి గ్రామంలో చెందింది. కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సంతో తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా మా మీద ఇప్పుడే మొన్న కూడా బీజేపీ పార్టీ నుంచి ఆమె ఎవరు మన గద్వాల డికే అన్న గారు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బట్టి విక్రమార్క గారు మా ఇన్ఛార్జ్ చేశారంట కాంగ్రెస్ పార్టీ నుంచి. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా మా విలేజ్ మాత్రం ఒకటే యూనిట్గా ఉంటుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్న విలేజ్ మాది, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటుంది. ఖచ్చితంగా భారీ మెజార్టీ రెడ్డిపల్లికి ఇస్తామని నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు మా రెడ్డిపల్లి చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటికి తిరగడం జరిగింది. మరి ప్రతి ఇంటిలో ఒక అమ్మ, ఒక పెద్ద ఆయన, ఒక ముసలోళ్ళు కానీ వృద్ధులు అయితే మాకు పెన్షన్ వస్తుంది, మా పెద్దగారు కేసీఆర్కి ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది. మా రైతులైతేనేమే మాకు రైతు బంధు వస్తుంది, మేము తప్పనిసరిగా కేసీఆర్కి వేస్తాం, కారు గుర్తుకు వేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి పెళ్ళైన పిల్లలు కళ్యాణలక్ష్మి తీసుకున్నాం కాబట్టి మేము కళ్యాణలక్ష్మి మాకు దేవుడు కేసీఆర్ కాబట్టి మేము కేసీఆర్కి వేస్తామని చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఇంటిలో కూడా నల్ల, ప్రతి ఇంటికి కూడా నల్ల చేయడం జరిగింది. మరి ఇక్కడ ప్రతి ఏదున్నా మాకు కారణం మన టీఆర్ఎస్ నుంచి మాకు వచ్చినాయి కాబట్టి మేము వారికే కేసీఆర్కే ఓటేస్తామని మరి గంట పదంలో ప్రతి ఇంట్లో ఏ అమ్మ చూసినా ఏ అయ్య చూసినా చెప్పడం జరుగుతుంది. కాబట్టి భారీ మెజార్టీ మా రెడ్డిపల్లి నుంచి ఖచ్చితంగా వస్తామని మేము ఆశిస్తున్నాం.